మీరు కట్టిన మళ్ళీ మీరు వాళ్ళు వస్తారు. నేను చెప్తున్నా కదా, మీరు ఇంటికి వెళ్ళే లోపల వాళ్ళందరూ దిగుతారు. మనం అవసరం అయితే హోంమంత్రి గారు కూడా వస్తారు. నేను నిర్మమటం చెప్తున్నా కదా. చీరాల పెళ్లికి వచ్చి కనీసం ఇంటికి కూడా ఎందుకు వస్తారు? ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ అబ్బాయి జెండు కాడిచి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక ఉండవల్ సీట్ మటుకు ఒకటి వచ్చింది. తర్వాత ఆమె అంబాజీ గారు అంబాజీ ఒక ఆమె వచ్చింది. ఇంక ఎవ్వరు చీరాల బర్రంగారు కూడా బర్రంగారు కూడా వెంకటేష్ వచ్చినట్టు. ఇక దళిత నాయకులు రాష్ట్రం మొత్తం ఎంపీ రోడ్డు 3 నెలల మంది దాకా వచ్చారు. ఇప్పుడు నెల నుంచి ఒక్క ఎమ్మెల్యే రాదు. ఒక్కరు రాదు, ఒక్కరు రాదు. ఆ ఉండవల్సిన గారు ఆమె అంబాజీ గారు ఇద్దరు వచ్చారు. హోంమంత్రి గారు కూడా అసలు నిన్న చీరాల పెళ్లికి వచ్చింది. పెట్టాలా? ఎన్ని రోజుల నుంచి ఆయన మాస్క్ పెట్టుకోవట్లేదు. అటువంటి ఏంటి నాకే విచిత్రం. నిజంగా హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక దళిత హోంమంత్రి గారి ఆధ్వర్యంలో ఇటు జరుగుతుంది. నేను ఎప్పుడు ఉంచాను పులివెందులో జరుగుతాయి. పాప కుటుంబ సభ్యులు తిప్పలేదు. ఎంత ఒత్తిడి తెలుసా? అందుకంటే మీరు ధైర్యంగా నిలబడాలన్న మీరు గట్టి ఉంటే మాకు నేను చెప్తున్నా కదా న్యాయం జరుగుతుంది. అంటే సందేహం లేదు, మీ తరఫున మేము పోరాడతాం, న్యాయం జరుగుతుంది. అంటే సందేహం వస్తుంది. మీరు గట్టిగా నిలబడాలి. బాబు న్యాయం చేసే బాధ్యత నాకు. మీరు గట్టిగా నిలబడకపోతే నేను పోరాడతా. నేను నేను అన్ని రకాలుగా నేను కాదు కదా చంద్రబాబు నాయుడు గారు మీతో నిలబడతారు. ఇది నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అది ఇష్యూగా గురుగారు ఈరోజు లేరు ఊళ్ళో వెస్ట్ గోదావరి పర్యటనలో. అంటే మిమ్మల్ని కలిసే వస్తాం. ఎందుకంటే బాబుని ఇంత దారుణంగా చంపుతానని నిజంగా బాధ. ఆయన కూడా ఆలోచిస్తారు. ఆయన నేను ఒకటే ఆలోచిస్తాను, సొంత కొడుకు జరుగుంటే ఎలా ఉండేది? ఇదే నా బిడ్డకు దేవాలయం జరుగుంటే నేను ఎట్లా స్పందించండి? నేను ఆలోచిస్తాను. ఎంత దారు మీరు గట్టిగా ఉండి. ఎందుకంటే అక్కడ లోకల్గా మనోళ్ళు గట్టిగా ఉంటాను. ఏదేమన్నా కూడా నేను మనోడు నంబర్ ఇస్తాను. మీరు గట్టిగా నిలబడితే మటుకు న్యాయం జరగదు. నేను మీ తరఫున పోరాడతాను. అనటం మీకు సందేహం లేదు. ఇది రాజకీయాలు అతీతంగా పోరాడు. అందరితో మారదు, అందరిని ఒక తెరపై తీసుకొద్దాం. రాజకీయాలు కాదు, బాబుకి జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగకుండా చేయాల్సిన పని. తల్లిదండ్రులుగా మీరు పడుతున్న బాధ ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు పడకూడదు. అలాంటి పరిస్థితి రావాలి. ఆ పరిస్థితి రావాలంటే పోలీస్ వ్యవస్థలోనే భయం పుట్టుకోవాలి. ఒక దళితుడు జోలికి వెళ్తే ఊరుకోర్రా అని భయం పుట్టుకోవాలి. అప్పుడే చట్టం దాన్ని పనిచేసుకుంటుంది. ఇప్పుడు ఎవరికి భయం లేదు, ఇబ్బంది పడకూడదు జీవితం. అది కేవలం వ్యవస్థలో భయం వస్తేనే ఇది జరగదు. ఆ రోజు వచ్చాడు మాస్క్ వేసుకోలేదు, నువ్వు మాస్క్ వేసుకోవాలి కొత్త రూల్స్ అని చెప్పి పంపించేసుకుంటే అయిపోయింది, అంతేగా జరిగింది. దానికన్నా ఏం చేసేదానికి మాస్క్ వేసుకోవడం అలాంటిది ఏడు దగ్గర నుంచి న్యాయం చెప్పేది ఎప్పుడు చేస్తారు? అంత్యక్రియలు చేయాలంటే పోరాడాలా? ఏంటో చాలా విందుగా ఉంది. నాకు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఉంది కదా, ఊహించరు. ఒక మాట చెప్పాలంటే మనం జరిగిన యూపీ బీహార్లో వింటాం ఇలాంటి దాడులు. ఒకటి జరిగిందంట అలా జరిగిందంట అని వింటాం. కలర్ మనం చూసుకున్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఏమైనా దాడులు జరుగుతుంది. రోజుకొక దాడి జరుగుతుంది, రోజుకో ఏంటో. అంటే ఇది పేపర్కి వచ్చింది, రానికి ఎన్నో అవుతున్నాయి చూడండి. మీరు ఈరోజు నిలబడుతున్నారని బయటకు వచ్చింది. ఎంతమందికి ఇంత ధైర్యం ఉంటుంది? మనకి ఎందుకు లే, మనకి ఎందుకు లే అనుకుంటారు. దాంతో బయటకు రాదు. కానీ మీరు ఒకటే నేను ఆపేస్తున్నా చూడండి, మీరు చేసే పోరాటం వల్ల ఇంకో కుటుంబం ఇలాంటి నరకం అనుభవించుకుంటూ ఉంటుంది. అది నేను మీకు